హలో అన్నయ్య, ఏం చేస్తున్నావు? ఆ వెద ఊళ్ళో లేడుగా, ప్రశాంతంగా భోజనం చేస్తున్నా. చేసిన భోజనం చాలు కానీ, చేయి కడుక్కుని ఫ్యామిలీ మొత్తం తీసుకుని అలంకార సెంటర్ షిఫ్ట్ అయిపో. మేము మంగళగిరి తరుణం వచ్చేస్తాం, అక్కడ కలుసుకుందాం. ఏంట్రా, చిరంజీవి సినిమా ఏమన్నా రిలీజ్ అయిందా? సినిమా కాదు, నీ తమ్ముడు చిరంజీవి కృష్ణ గారు సంజయ్ని ఎత్తుకెళ్ళిపోయాడంట. దారి మధ్యలో పెద్ద పెద్ద సీజన్లు కూడా జరిగినాయంట. మీరు ఇంట్లోనే ఉన్నారనుకో, వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఎత్తారంట. మమ్మల్ని ప్రశాంతంగా బతకనే కూడా వాడు, ఈ టెన్షన్ ఏమిట్రా? టెన్షన్ పెడతాం వాడికి కొత్త కాదు కదా. ఇదిగో బాబీ గారి మిస్సెస్ కూడా ఉన్న పలంగా ఇల్లు ఖాళీ చేసి అర్జెంట్ గా పుట్టింటి కలిపమని చెప్పు. వాళ్ళని కూడా ఇరికించేసాడా? వాడి పక్కన ఉండాలగానే ప్రైమ్ మినిస్టర్ కూడా ఇరికించేస్తారు కదా. మీరు టెన్షన్ ఏంట్రా అనగానే నాకు అర్థమైపోయింది. మన కిట్టు ఏం చేసినా మంచే చేస్తాడండి. నీకు దండం పెడతాను, వాడిని పొగడకే. సరే బయలుదేరదామా? ఎక్కడికి డాడీ వెళ్తున్నాం? గేట్లోకి. అయితే మీరు వెళ్ళండి, నాకు ఈత రాదు. నా పుస్తకాలు తేవట్లేదు. నువ్వు పారిపోతున్నప్పుడు పుస్తకాలు నిన్నే అబ్బి ఇట్రా. ఏడా ఎంఆర్ఓ చంద్రశేఖర్ ఇల్లాడా? కొద్ది చిన్నగా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే రైట్ లో ఉన్న ఫస్ట్ ఇల్లే మేడం మీద ఉంటారు. సర్లే బో, నువ్వు బానీరా, ఊరికి నువ్వు పడవా. అబ్బి ఇట్రా మాట, నీకు ఆయన బాగా తెలుసా? ఒకే కాలనీలో ఉంటున్నా కదండి, ముఖ పరిచయం ఉంది. నాకు ఆ పరిచయం కూడా లేదుగా. మీరా కనపడిన తర్వాత నేను అతను మోసం చేస్తాడేమో, నువ్వు చూపించరా? అతను అలాంటి వాడు కాదండి, చాలా మర్యాద. ఆడు మర్యాదస్తుందయ్యా, తెలియదు నా కొడుక. వాడి తమ్ముడు మా పిల్లలు ఎత్తుకెళ్ళాడు, మా ఇల్లుడు ఏమో అడవుల్లో, నేనేమో రోడ్ల మీద తిరుగుతా ఉన్నాం. ఆ చంద్రశేఖర్ గారి తొక్క తీసామనుకో, వాడి తమ్ముడు ఆడున్న బయటకు వచ్చేస్తాడు. ఇద్దరి తొక్క తీస్తే ఆడెందుకు వస్తాడండి? నిన్ను అడిగితే వాడి అడ్రస్ చెప్పలా? అట్టాగే వాడి తొక్క తీస్తే ఇది బయటకు వచ్చేస్తాడు. అన్నిటికీ ఒకదానికి ఒకటి కనెక్షన్లు ఉంటాయి అబ్బి. నువ్వు బండి ఎక్కు. అంటే అది ఏమండి, బస్సుకు టైం అవుతుందండి, రండి. పర్లేదులేమో, మా బండిలో దింపేస్తావా? ఇది రచ్చ, నువ్వు ఎక్కు. చిన్న రిక్వెస్ట్ సార్. ఏందో? మేము కాలనీలో చాలా డీసెంట్ గా పోతున్నాం సార్, దయచేసి మమ్మల్ని గొడవలోకి లాకండి. నువ్వేందయ్యా మరి జెంటిల్మెన్ లాగుండవా? సరేపో రేయ్ దుబాని. ఎవరినైనా వెతికేటప్పుడు ఆధారంగా ఒక చిన్న ఫోటో పెట్టుకుంటే మంచిది కదా. నిన్న అడ్రస్ అడిగా, సలహా అడిగానా? ఫోటో ఉండి చూపించమా, లేకే రేపో. అలాగే. ఎవరు లేనట్టున్నారన్నా? పగల కొట్టండి, లోపల వాళ్ళ ఫోటోలన్నా దొరుకుతాయి. అంగుళం అంగుళం వెతకండి. కానీ రా, ఒక్క ఫోటో కూడా లేకుండా జాగ్రత్త పడ్డారన్నా? ఇందాక మనకు అడ్రస్ చెప్పినడే చంద్రశేఖర్ ఏమోనని నాకు డౌట్ గా ఉందన్నా. నేనేమన్నా పేకు నా కొడుకులా కనిపిస్తున్నానా? మనిషిని చూస్తే తక్కువని పెట్టేస్తా. పోలీసు ఒకటి కంటే ప్రమాదమైన నేను. అన్నా ఏందే, ఒకసారి ఇటు చూడు. ఫస్ట్ డ్రైవరా, నన్ను ఒకడు మోసం చేయడమా? సరేలాగే ఉంటావు. వినబడింది, కాలు ఉండా తొక్క తప్పేక మీద. ఈ విషయం అన్న తెలితే చంపేస్తాడేమో. మనం చెబితే కదా నేను చెప్పను, మీరు చెప్పమాకండి. ఏంటి దొరికారా? ఇల్లు దొరికింది, మనుషులే దొరకల, మొత్తం ఎస్కేప్. వాళ్ళ ఫ్యామిలీ అంతా మోడీ రాజీనా ఉందల్లుడు, కళ్ళ ముందే కనికట్టు చేసే రకాలంటే నమ్ము. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అల్లుడు? ఎవరిదైనా ఏమన్నాడన్నా? అది నోటితో చెప్పేది కాదులే, ఆడు చేయాల్సిన పని నన్ను చేయమంటాడు. బెత్తర్ నా కొడుకు. ఇంకేందిరాడు మీటింగా? వాడి నీ చెల్లెలు ఇదే జంగుల్లోకి పారిపోయింది, దానికోసం ఎంత కష్టమైనా పడి తీసుకొస్తా. దాని మెళ్ళు నేనే తాళి కడతా. అప్పటి వరకు నీ పరిస్థితి ఇంతే. ఈడు ఈల బాగా వేస్తాడ్రా, వీడితో ఈల వేయిద్దాం. ఎరా ఒకసారి ఈలేరా చూద్దాం. ఏయిరా, మీరు ఇంత సీరియస్ గా తీసుకుంటారు అనుకోలేదు సార్. సీరియస్ ఏముందిరా, వాడు సంజయ్ ఎత్తికెళ్ళిపోతూ ఉంటే నీకు బాగా కామిక్గా అనిపించింది కదా, ఇది అంతే. ఒక్కసారి ఈల వేయరా. వి ఇంత టెన్షన్లో ఏలు రాదు సార్. పర్వాలేదు, వస్తుంది, ట్రై చేయి. రావట్లేదు సార్. వస్తుంది, వెయ్. నన్ను ఇంత హింస పెట్టే బదులు ఒక 10 రూపాయలు పెడితే విజిల్ వస్తుంది, తెచ్చుకొని ఊదుకోవచ్చు కదా సార్. అలా లుక్ స్టే చేయకండి సార్, ప్లీజ్ సార్. వీడితో సౌండ్ బాగా వచ్చేంత వరకు ఈల వేయిస్తూనే ఉండండి. ఎయిర్పోర్ట్ల కంటే బాగా రావాలి.
ఒక్కసారి చెల్లెలుంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయా? ఎందుకండి గురుగారు పొద్దున్న తాగుతారు? బాడీ పాడవుద్ది. టైం ప్రకారం తాగడానికి దాని టానికా బ్రాంది అప్పించేవాడుంటే ఎప్పుడైనా తాగొచ్చు, ఎక్కడైనా తాగొచ్చు, ఎలాగైనా తాగొచ్చు. మీరులో స్ప్రైట్ పెట్టరా? నేను అడిగాడు ఎవడు, మీరే తీసుకోండి. ఏమ్మా స్ప్రైట్? ఏమ్మా ముందు పాత బాకి 500 ఇవ్వు, కలిపి రాసుకో. రోజు రాసుకోవడానికి ఇది రామకోటి కాదు, అప్పు. బ్యాంక్ అన్నాకు అప్పు ఇవ్వాలి, హోటల్ అన్నాకు అరువు ఇవ్వాలి, తప్పదు. నేనేవో ఏ ఎందుకేవో పేదలను నమ్మి ప్రభుత్వం పావలా వడ్డీకి రుణాలు ఇస్తోంది. అమెరికా జపాన్ టెక్నాలజీని నమ్మి రుణాలు ఇస్తోంది. ఆస్ట్రాలను నన్ను నమ్మి 7 రూపాయలు స్ప్రైట్ ఇవ్వలేవా నువ్వు? మీరు ఎన్ని లాజిక్లు మాట్లాడినా వాడు మీకు ఇవ్వడండి. ప్రై స్ప్రైట్ అన్న వదులుకుంటాను కానీ క్వార్టర్ మాత్రం వదులుకోలేను రా. వాటర్ మిక్స్ చేసుకు తాగేస్తాను, నువ్వు వెళ్ళి వాటర్ పట్టురా. ఎక్స్క్యూజ్ మీ, అడు పనిలో ఉన్నాడునే ఖాళీగా ఉన్నాను, మనం మాట్లాడుకుందాం రండి. మ్యాటర్ అని చెప్పండి. ఏం లేదబ్బాయా, మా అమ్మాయి తప్పిపోయింది. తప్పిపోయిందా లేచిపోయిందా? లేచిపోయిందిలే, చెప్పుకునేటప్పుడు కొంచెం క్లాస్ గా ఉంటుందని తప్పిపోయిందని చెప్పుకుంటున్నాం. ఎవరితో లేచిపోయింది, ఎందుకు లేచిపోయింది, ఎప్పుడు లేచిపోయింది? మా అల్లుడు పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయిని ఓ బెజవాడు కురాడు లేపుకుపోయాడయ్యా. ఏంటి 300 బళ్ళు 30 మంది జనాలు ఉన్న మీ దగ్గర నుంచి మీ అమ్మాయిని లేపుకెళ్ళబడంటే ఆడు సూపరండి. మీ కాన్సెప్ట్ నాకు అర్థమైంది, వాడు పట్టుకుని మీకు అప్ చెప్పాలి. ఎంత ఇస్తారు? ఎంత కావాలంటే ఇస్తానయ్యా. ఫోటోలు ఇవ్వండి. లేవు ఫోన్ డీటెయిల్స్ చెప్పండి. అమ్మాయి పేరు సంచ, ఎర్రగా బొర్రగా అందంగా ఉంటది. అబ్బాయి చింపురు చుట్టూ వేసుకుని పక్క ఫోటో ఉండేలా ఉంటాడా? ఇంకా తెలుసు, ఇలాంటి అందమైన అమ్మాయిలు అందరూ అలాంటి ఎదవులకే కదా పడతారు. కరెక్ట్ గా చెప్పావు. సరే కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి. 9848 చెప్పండి. హైదరాబాద్ లో పారిపోయిన మన గుడానికి ఎందుకు వస్తారండి? ఊర్పేలు నేను తాగుతున్న ఈ బ్రాంది బెంగళూరులో తయారండి. అది మన గుడి రాలా? నేను తాగట్లా. అలాగే మన టైం బాగుందనుకో, వాళ్ళు కూడా మన గుడి వస్తారు, మనకు దొరుకుతారు. అది కాదు సార్. గురుగారు ఏంట్రా? ఒక్కసారి చూడండి. ఆ హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చిన ప్రేమికులు వెళ్ళనేమో, ఫోన్ కొట్టేయమంటారా? తప్పైతే వాళ్ళు మనల్ని కొట్టేస్తారు. కంగారు పడుకో, కన్ఫర్మ్ చేసుకో. ఏమండి ఇక్కడ విజయవాడ దారేటండి? మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుంచి. సార్ ఫోన్ కొట్టేయమంటారా? ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళడానికి ఈ రోజు ఏ ఫెసిలిటీస్ పోనీ? ఉంటానికి ఏదైనా హోటల్ ఉందండి? ఉంటానికి హోటల్ ఉండదు, తినడానికి తిండి ఉండదు. మరి మీరు ఎలా ఉన్నారు? మేము చెప్పేది అవుట్రస్కి. ఏవి లేవంటారు? మన సెల్ఫోన్ ఉంది, నీళ్ళు లేని ఊళ్ళో కూడా నెట్వర్క్ ఉంటుంది. దట్ ఈస్ ఇండియా. నీకు సైకాలజీ తెలుసా? ఇండియన్ తినకుండా బతకాలి కానీ మాట్లాడకుండా బతకలేడు. మీలాగా బాకెన్ బిడ్డరే. కానీ నా దగ్గర లవ్ హౌస్ ఉంది, ప్రేమికులను పారిపోయి వచ్చిన వాళ్ళకి మాత్రమే షెల్టర్ ఇస్తాను. మీకెందుకంటే దోల దోల కాదు, పారిపోయి వచ్చిన ప్రేమికులకు షెల్టర్ ఇవ్వడం నా హాబీ. అమ్మాయి మొహం చూస్తుంటే లక్ష్మీదేవిలా ఉంది. పేరు లక్ష్మ కాదు, సంధ్య. గురుగారు నన్ను ఫోన్ చేయమంటారా? ఇందులు వంట చేయి. కట్టుకోవడానికి బట్టలు, పెట్టుకోవడానికి బొట్లు, కప్పుకోవడానికి రగ్గులు, ఇవన్నీ ఎందుకండి? ఈ రాత్రి ఉండి పొద్దున వెళ్ళిపోవాళ్ళం. మీరు ఇక్కడ బస్ చేయడానికి వచ్చారు, నస్ పెట్టడానికి కాదు. ఉన్నాయన్నీ తాగండి, తినండి, ఎంజాయ్ చేయండి. నేను అరేంజ్ చేశాను. అందులో స్థలాల మీద ఇన్వెస్ట్ చేస్తారు. మీరేంటి సార్ లవర్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు? స్థలం ఇంకో స్థలాన్ని పుట్టించదు, కానీ ప్రేమికులు 100 మంది ప్రేమికులను పుట్టించగలరు. అలా ప్రేమ పెరిగి పెరిగి జగమంతా ప్రేమమయం కావాలనేదే నాకు. అప్పుడు పెరిగేది ప్రేమ కాదు, పాపులేషన్. ఏం లేదు. ఎరా సునీలు, ఇప్పుడే పంతులు గారిని కలిసావరా? 5వ తారీఖు మంచి ముహూర్తం ఉందంట, మరి మీరు వచ్చేయగలరా? బ్రహ్మాండంగా వచ్చేస్తావరా? మాకు ఇక్కడ బక్కల గడ. ఏంటి మీరు తిరుగుతుంటే సౌండ్ అవుతుంది ఏంటండి? తెలీదు. మమ్మల్ని ఎప్పుడు పంపిస్తున్నారు? రేపు. రేపు వస్తున్నావరా? అక్కడికి వచ్చాక ఇంకా చాలా ఏర్పాట్లు చేయాలి, పెళ్ళి అదిరిపోవాలి. అదిరిపోద్దు నువ్వు వచ్చే. ఎవరి పెళ్ళండి? మా పెళ్ళే. ఇక మీరు తిరగొచ్చండి. సౌండ్ రాలేదండి? అస్తమాను రాదు. ఓహో, 5వ తారీఖు మా పెళ్ళి విజయవాడ దుర్గమ్మ గుళ్ళో, మీరిద్దరు రావాలి. ఏ ఆ గుళ్ళోనే ఎందుకు చేసుకుంటున్నారు? ఫస్ట్ మేము కలిసింది ఆ గుళ్ళోనే, అందుకే అక్కడ పెళ్లి చేసుకోవాలనుకున్నాం. సూపర్ అండి. లోపల మీరు గుళ్ళం పెట్టుకుని బయట నేను తాళం వేసుకుంటాను. తాళం ఎందుకయ్యా? సేఫ్టీకి. ఓకే, తాళం ఏమండి? నేను వేసుకుంటాను. నా మీదే నమ్మకం లేదా? లేదు. షాక్ అవకరా. గురుగారు ఫోన్ చేద్దామా? లేట్ చేస్తారు ఎందుకు? రేటు పెరుగుతుందండి. వైన్ స్కాచ్ ఎన్నేళ్ళు దాస్తే అంత రేటు పెరుగుద్దిరా. మనం ప్రేమికులు ఇక్కడ ఎంతసేపు ఉంచితే అక్కడ వాళ్ళ పల్స్ రేట్ అంత పెరుగుద్ది, మనకు రేటు పలుకుద్ది. నువ్వు నా పక్కనుంటే నాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంది. నువ్వు వెళ్ళి వాళ్ళ రూమ్లో ఏం చేస్తారో చూసి తాళం వేసాం కదండి. వాళ్ళు ఏం చేసుకుంటే మనకు ఎందుకు? ప్రేమికులు టెర్రరిస్టుల కంటే ప్రమాదకరం. అంత పెద్ద రౌడీలు కళ్ళు కప్పి చంపైపోయిన వాళ్ళు ఈ తాళం కప్పుతో ఆగిపోతారు అనుకోకు. అది కదండి మనం చెప్పినా ఆ గవర్నమెంట్ చేసి.